మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ నాయకుడిగానే కాదు సర్వే నిపుణుడిగా కూడా పేరుగాంచాడు. గతంలో లగడపాటి చేసిన పొలిటికల్ సర్వేలు దాదాపు నిజం కావడంతో ఈసారి తెలంగాణ ఎన్నికలపై ఆయన మాటకు ప్రాధాన్యత ఏర్పడింది. డిసెంబర్ 7న జరిగిన పోలింగ్ ముందు కూడా లగడపాటి సర్వే ఫలితాలు వెల్లడించి ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రజాకూటమికి ప్రజలు మద్దతుగా ఉన్నారని చెప్పి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు పోలింగ్ అయిపోయిన కొద్ది గంటల్లోనే ఆయన ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పి మరోసారి కలకలం రేపారు. శుక్రవారం రాత్రి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి సీట్ల వివరాలు వెల్లడించారు. ప్రజాకూటమికి 55 నుంచి 75 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో అధికార టీఆర్ఎస్ 35 స్థానాల వరకు నెగ్గే ఛాన్స్ ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీకి 5 నుంచి 9 స్థానాలు, ఎంఐఎం పార్టీకి 6-7 స్థానాలు వచ్చే అవకాశం ఉందని లగడపాటి వివరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80% ప్రజాకూటమి వైపే ప్రజలు మొగ్గు చూపారు. నాకు సర్వేలు కొత్త కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ సర్వేలు నిర్వహించిన అనుభవం ఉంది. తెలంగాణలో కూడా 3 నెలలుగా సర్వే చేస్తున్నాం. ప్రజల్లో మేం గమనించింది ఏమిటంటే ప్రజలు కొన్ని పార్టీలపై ప్రేమ చూపిస్తే మరికొన్ని పార్టీలపై కసిగా ఉన్నారు, మరికొందరు జాలి చూపిస్తున్నారు. మొత్తం మీద ప్రజల నాడి పట్టుకోవడం శక్తికి మించిన పనైంది. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డిలను అరెస్ట్ చేయడం పోలింగ్పై విపరీతమైన ప్రభావం చూపించింది. తెలంగాణలో ఆఖరి 2 రోజులు పెద్ద ఎత్తున డబ్బు ప్రవహించింది. 2 పార్టీ పెద్దలే ఈ పని చేశాయి. ఇక నేషనల్ మీడియా ఈసారి కూడా టీఆర్ఎస్దే విజయం అని చెబుతున్నాయి. నేషనల్ మీడియా ఛానళ్లకేం తెలుసు దక్షిణాది ప్రజల మనోగతం ఎలా ఉందో. గతంలో తమిళనాడులో అన్నాడీఎంకే వస్తుందని చెప్పింది నేనే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పింది నేనే. గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలుస్తుందని చెప్పింది నేనే. ఈ 3 సందర్భాల్లో నేషనల్ మీడియా చెప్పింది ఎక్కడా జరగలేదు. ఇప్పుడు కూడా అందుకు మినహాయింపు కాదనుకుంటున్నా అని లగడపాటి తన ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే వివరాలను మీడియాతో పంచుకున్నారు. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ Tollywood Nagar.